Good morning and praise the Lord and welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. And it's my pleasure to invite you once again for the International Fellowship of Power Pack Pastors. I'm glad to see you all again today. అయ్యాలో అందరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట స్వాగతం పలుకుతున్నా. మరొకసారి మీ అందరికి కూడా శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాసకుడికి ఆహ్వానం పలుకుతున్నాం. గత వారం నుంచి ఈ వారం వరకు కూడా దేవుడు మనలందరినీ కూడా తన యొక్క మరి మహదైశ్వర్యంలో కాపాడి తన సన్నిధిలో ఉంచి మరి మంచి ఆరోగ్యాన్ని మంచి పరిచర్యని అనుగ్రహించి ఆశీర్వదించి దీవించిన విధానం బట్టి కూడా దేవుని నామను స్తుతిస్తున్నాం. అందరూ క్షేమంగా ఉన్నారని, అందరు కూడా మరి ప్రభు సేవలో మరి బలంగా వాడబడుతున్నారని అలాగా చేయాలని ప్రార్థిస్తూ విశ్వసిస్తూ ఈ మీటింగ్ ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ పార్టిసిపేటింగ్. ఈ రోజు మన మధ్యలో మరి రెవరెండ్ డాక్టర్ జెర్రీ లెమన్స్ గారు, పవర్ఫుల్ ప్రీచర్, 40 సంవత్సరాల నుంచి మరి ఏజీ చర్చి పాస్టర్గా పనిచేసి ఎంతో వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని ఈరోజు చెప్పబోతున్నారు. అదేవిధంగా మన మధ్యలో మరి ఆరాధన జరిగించడం కోసం ఏలూరు ప్రాంతం నుంచి, ఏలూరు దగ్గర నుంచి మరి మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ నక్కా జయరాజ్ అయ్య గారు మరియు ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను వారి యొక్క సమయాన్ని బట్టి, వారి యొక్క అవైలబిలిటీని బట్టి. ఇంకా అనేక మంది జాయిన్ అవుతుండగా మీరందరూ కూడా మరి ఈ యొక్క మీటింగు మీరు మీకు నిజంగా ఆత్మీయంగా మేలుగా ఉన్నట్లయితే ఇంకా అనేక మందిని ప్రోత్సహించండి, అనేక మంది పాల్గొనేటట్టుగా చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా ప్రభు నామపేట వేడుకొంచున్నాం. ఈ సమయంలో మనం అందరు కలిసి వి ఆల్ గోయింగ్ టు సే టుగెదర్ ద ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. మనందరం కూడా మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని మనం ప్రారంభంలో చెప్పుకొని ఆ తర్వాత మీటింగ్ ప్రారంభించుకుందాం. సో లెట్స్ సే ఆల్ టుగెదర్, అందరు కలిసి మనం శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని చెబుదాం. అందరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఎప్పుడైతే ఈ మాటలు మీరు చెబుతారో శక్తి నింపబడుతుంది, తర్వాత ఉత్సాహం ప్రోత్సాహం వస్తుంది. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యూ, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యూ. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్ యూ అండ్ చూజ్ యూ టు ఫైట్ విత్ హిస్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు నేనేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నేనేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవి. నీవు శక్తి కలిగిన సేవకుడవు, సేవకురాలు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ వన్స్ అగైన్ అండ్ లెట్స్ ఇన్వైట్ అవర్ పాస్టర్. అందరు దయచేసి గుర్తుంచుకోండి మరి మమ్ మినిస్ట్రీ ఈ యొక్క వీడియోలన్నీ కూడా మమ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అనే యూట్యూబ్ లో ఉంటాయి. సో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు దాని తర్వాత మీ యొక్క సంఘాల్లో ఆరాధనలో వాడుకోవచ్చు. మరి ఎంతో అనుభవం కలిగినటువంటి సేవకులు బోధిస్తున్నటువంటి ఈ ప్రసంగాలన్నీ కూడా మీరు మీ సేవలో వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ ఇన్వైట్ అవర్ పాస్టర్ నక్కా జయరాజ్ గారు టు లీడ్ అస్ ఇన్ టు ప్రైజ్ అండ్ వర్షిప్. ఆరాధన జరిగించడం కోసం మరి జయరాజ్ అయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. అయ్య గారు ప్రార్థన చేసి మరి రెండు పాటలు పాడి తర్వాత ఆరాధన జరిగించండి. ప్రైజ్ ది లార్డ్. అయ్య గారు ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన దైవజనులైనటువంటి సాల్మన్ రాజు అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రముఖుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి శనివారం కాల సమయంలో ఉదయకాల ఆరాధనలో 6 గంటలకునైనా జూమ్ మీటింగ్లో కలుసుకొని నీ నామాన్ని స్తుతించే భాగ్యం మీరు ఇచ్చారు. దైవజనులు సాల్మన్ రాజు గారి యొక్క నాయన ప్రోత్సాహంతో అనేక మంది సేవకులు నిదాసుల యొక్క వారి ద్వారా వినిపిస్తున్నటువంటి ప్రతి మాట మా సంఘాల్లో ఉపయోగపడుతూ నీ నామాన్ని మహింపరుస్తున్నాం. అలాగే జూమ్ మీటింగ్లో పాలు పొందిన ప్రతి దైవజనులు దైవజనులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన అంతటికి మీరు అధ్యక్షత వహించి నడిపించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడుగుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుని ప్రభు నామమును మహిమపరచుకుందాం. సర్వలోక నివాసులారా,
దేవుని గురించి సంతోష గీతము పాడుడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రభుని మాయపరచుకుందాం. సంతోషం సమాధానమే నా యేసు నీ సన్నిధి, ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా, నాకదే ఎంతో మేలయ్యా. ఏసయ్యా ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా, నాకదే ఎంతో మేలయ్యా. సంతోషం సమాధానమే నా యేసు నీ సన్నిధి, ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా, నాకదే ఎంతో మేలయ్యా. ఏసయ్యా ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా, నాకదే ఎంతో మేలయ్యా. సంతోషం సమాధానమే ఏసయ్యా, ధనరాశులెన్నున్నా భాగ్యాలు ఎన్నున్నా నీ సన్నిధిలో ఆనందం మాకు చాలయ్యా, నీ సన్నిధిలు సంతోషం మాకు చాలయ్యా. ధనరాశులెన్నున్నా భాగ్యాలు ఎన్నున్నా నీ సన్నిధిలు ఆనందం మాకు చాలయ్యా, నీ సన్నిధిలు సంతోషం మాకు చాలయ్యా. వేదన లేని నీ సన్నిధానం, బాధలు లేని నీ సహవాసం. వేదన లేని నీ సన్నిధానం, బాధలు లేని నీ సహవాసం. మాకు ఇలా చాలయ్యా మా యేసయ్యా, మాకు ఇలా చాలయ్యా మా యేసయ్యా. సంతోషం సమాధానమే నా యేసు నీ సన్నిధి, ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా, నాకదే ఎంతో మేలయ్యా. ఏసయ్యా ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా, నాకదే ఎంతో మేలయ్యా. సంతోషం సమాధానమే ఏసయ్యా. భవనాలు ఎన్నున్న నిజమైన ఆనందం దేవుని సన్నిధిలో. బంగారం ఎంతున్నా భవనాలు ఎన్నున్నా
నిజమైన ఆనందం మాకు లేదయా, నిజమైన సంతోషం మాకు లేదయా. బంగారం ఎంతున్నా భవనాలు ఎన్నున్నా నిజమైన ఆనందం మాకు లేదయా, నిజమైన సంతోషం మాకు లేదయా. నీ యందు మాకు స్థిరమైన నివాసము, నీతోనే మాకు నిత్యమైన ఆనందం. నీ యందు మాకు స్థిరమైన నివాసము, నీతోనే మాకు నిత్యమైన ఆనందం. నీ ఉంటే చాలయ్యా కన్నీ నీవయ్యా, నీ ఉంటే చాలయ్యా మా కన్నీ నీవయ్యా. సంతోషం సమాధానమే నా యేసు నీ సన్నిధి, ఏమి గున్న లేకున్నా నీ గున్న చాలయ్యా మాకదే ఎంతో మేలయ్యా. ఏసయ్యా ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా మాకదే ఎంతో మేలయ్యా. సంతోషం సమాధానమే ఏసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకొని ప్రభు నామన మహిమపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సెలవిస్తున్నది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కారము అని ప్రభుని మహిమపరుచుకుందాం. వాడుకోకపోతే ప్రభు మనల్ని వాడుకుని మన సేవలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనం కోరుకుంటూ ప్రభుని మనం తెలుసుకుంటాం. ముందే నన్ను వాడుకో పొద్దు, వాలి పోక ముందే నన్ను వాడుకో, వాడి పోక ముందే నన్ను వాడుకో పొద్దు, వాలి పోక ముందే నన్ను వాడుకో. వాడుకో యేసయ్యా తోక ముందే నన్ను వాడుకో, వాడి తోక ముందే నన్ను వాడుకో. స్తోత్రం.
నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చుపోకముందే. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చుపోకముందే. వాడుకోకముందే నన్ను వాడుకోపొద్దు, వారిపోకముందే నన్ను వాడుకో. క్రీస్తులో నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకమునిపే, ఆ బ్రతుకు యాత్రకు చీకట రాకమునిపే వాడుకో ప్రభువా. నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే. నీవిచ్చిన యాత్రకానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే. వాడుకో వాడుకోకముందే నన్ను వాడుకోవద్దు, వాలిపోకముందే నన్ను వాడుకో. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే. వాడుకోకముందే నన్ను వాడుకోవద్దు, వాలిపోకముందే నన్ను వాడుకో. వాలిపోకముందే నన్ను వాడుకోవద్దు, వాలిపోకముందే నన్ను వాడుకో. వాడుకోయేసయ్యా
వాడుకోక ముందే నన్ను వాడుకో, వాలిపోక ముందే నన్ను వాడుకో. Welcome to Digital Gospel. మరొక ఆరాధన చేసుకుని ప్రభునామను మహింపరచుకుందాం. చివరగా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరం ఆరాధన చేసుకుని ప్రభును మహింపరచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నైన ఆత్మస్వరూపి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి పాడిదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను ఈ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడిదను ఆరాధన 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 నీ వేలులకు ఆరాధన నీ వేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ వేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన మెల్లని చేతులు చాపి ఈ కౌగిలిలో కాపాడుచుంటివే, ఇన మెల్లని చేతులు చాపి ఈ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలిని కరుణకై నా పూర్ణ హృదయముతో సన్ను తింతును, నీ ప్రేమ నీ జాలిని కరుణకై నా పూర్ణ హృదయముతో సన్ను తింతును. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన ఆరాధన ఆరాధన
ధనవంతులుగా చేయటానికి మా యొక్క దరిద్రత అనుభవించిన దేవాన్ని భాగ్యం విధించిన ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకై దారిద్రతను అనుభవించినావు. ఇచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఇచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 ఆరాధన ఈ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఈ కృప కొరకై ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధనకు స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ దీవెనకై ఆరాధన 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 అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేయండి, మనం ప్రారంభించుకుందాం. అయ్యా ప్రార్థన. ప్రేమగలుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. విదాసులు, దైవజనులు ప్రతి శనివారం ఈ రీతిగా నడిపిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నారు. నాయన ఉదయమును నాయన నీ కృపతో నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం మీరు ఇచ్చారు. ఈ సమయంలో తండ్రి, విదాసుల ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా హృదయంలో దాచుకొని నీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యం మీరు అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ భాయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ హోల్ ఫ్యామిలీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు. మంచి ఆరాధన సమయాన్ని జరిగించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ జెరీ లెమన్స్, దిస్ ఇస్ యువర్ టైమ్ సార్. ఆర్ యు రెడీ?
I am ready. Yes, praise the Lord. Praise the Lord and welcome. Are you ready for me? Summer break. Welcome back. Amen. After summer break. What a joy and what an honor it is to be with each and every one of you tonight. The Lord has been blessing me in so many ways, and God has opened up many opportunities to share the gospel of Jesus Christ. And it is an honor to come before you tonight. Amen. In this message is a lot of scripture that will be quoted. And this sermon deals with what is causing a great fall, by the way, right now. But it also includes some points to keep us from falling. And I want to share those with you tonight. మరి చాలా కాలం తర్వాత చాలా రోజుల తర్వాత మరొకసారి ఈ విధంగా మీ అందరిని చూడటానికి మీ అందరితో కూడా మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజులన్నింటిలో కూడా నేను అనేక మందికి సువార్త ప్రకటించడానికి సంఘంలో బోధించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ రోజు మీ అందరితో ప్రత్యేకమైన మాట మాట్లాడబోతున్నాను. అదేంటంటే ఒక దేవుని సేవకుడు లేదా సేవకురాలు ఏ విధంగా వారి విశ్వాసంలో పడిపోతూ ఉన్నారు లేదా పరిచర్యలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి అనే విషయం గురించి నేను మీతో ఈరోజు మాట్లాడబోతున్నాను. దాని ద్వారా మనం అటువంటి బాటలో నడవకుండా సేవలో నుంచి పడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరితో ఈ మాటను చెప్పబోతున్నాను. అందుకే దేవుని సేవకులు తమ విశ్వాసం నుండి వైదొలగటానికి కారణం ఏమిటి అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఆమేన్. ఆమేన్. I want to share with you a message God has placed upon my heart. I believe that we're living in the end times. I believe that it won't be long that the rapture of the church will take place and take his church away. But also the devil knows it too. And the devil is trying to do everything that he can through all types of deception and seduction to try to destroy, to take away the power and the conviction and truth from the body of Christ. నేను నమ్ముతాను మనం అందరం కూడా చివరి దినాల్లో ఉన్నాం. కనుకనే ఈ చివరి దినాల్లో దేవుని పరిచర్య ఉద్ధృతంగా జరగకుండా ఉండటం కోసం సాతాను అనేక మందిని ప్రేరేపించి అనేక మంది సేవకుల్ని వారి సేవలో కొనసాగకుండా వెనక లాగడానికి ప్రయత్నిస్తూ ఉంది. కనుకనే ఈ చివరి దినాల్లో మనం అందరం కూడా దేవుని సేవకులుగా మరి ఒక వివేచన కలిగిన వారమై ముందుకు సాగాల్సిన కొనసాగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. I'd like to preach a message to you on what would cause man to truly fall away. The Bible says in the last days there will be a great falling away. The Apostle Paul wrote a letter to the church of Thessalonica because they had already received a letter from somebody trying to say that they were the Apostle Paul and to say that the rapture of the church had already taken place. And this is why he wrote these scriptures. Let us read from 2 Thessalonians 2 and 1. Now, brethren, concerning the coming of the Lord Jesus Christ and our gathering unto him, that's the rapture, we ask you not to be soon shaken in mind or troubled either by spirit or by word or by letter. And if it were from us, as though the day of Christ had come, let no man deceive, amen, which means to seduce wholly. Let no man deceive you by any means, for that day will not come unless there is a falling away first, that the man of sin may be revealed, speaking of the Antichrist. And it says, and the son of perdition, who it opposes and exalts himself above all that is called God or that is worship, so that he sits as God in the temple of God, showing himself that he is God. మరి ఈరోజు మరి దేవుని యొక్క సేవకులు వారి విశ్వాసం నుంచి వైదొలగటానికి మరి కొనసాగకపోవటానికి కారణం ఏంటో చూద్దాండి. థెసలోనికు రాసిన 2 పత్రిక 2:1 సహోదరులారా, ప్రభువు దినమిప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మీ యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల 2 మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు
పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. వర్స్ 4, ఎవరి దేవుడు ఎవరు దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదురించుచు దానికంతటికి పైన వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఆమేన్. The scripture tells us that this falling away means something very special. It means a defection from the truth. It means to revolt. It means to apostatize. And we're seeing that right now in all the world, and we're seeing it greatly here in America today. Denominations that were so sound in doctrine, now they're changing their tune. They're changing their doctrine. They're changing their convictions. It's one thing to have a personal conviction, but it's another thing to stray away from God's truth. The Bible says, and ye shall know the truth, and the truth will make you free. My friend, if we're changing the truth, there is no way we can have freedom. There is no way that we can have true salvation. There is no way we can have true deliverance. We must know the truth. But there are many that has already fallen away. అయితే మరి పడిపోవటం అంటే ఏంటి? విశ్వాసంలో నుంచి అంటే సత్యము నుండి పడిపోవటం, లేకపోతే తిరుగు దేవునికి వ్యతిరేకులుగా మారటం, లేకపోతే మత భ్రష్టత్వం పొందుకోవటం, లేకపోతే విశ్వాసం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవటం. కనుకనే ఈ రోజుల్లో అమెరికా దేశంలో అనేక మంది జీవితంలో ఇది సంభవిస్తూ ఉంది. వారు విశ్వాసం నుంచి మరి వైదొలిగిపోతూ ఉన్నారు, మరి సేవను వదిలిపెడుతూ ఉన్నారు. అనేక కార్యాలు ఈ చివరి దినాల్లో జరుగుతూ ఉన్నాయి. కనుకనే ఇక్కడ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు సత్యాన్ని గ్రహించినట్లయితే సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయును అని రాయబడి ఉన్నది. కనుక ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని పట్టుకొని ఉన్నట్లయితే నువ్వు కొనసాగుతున్నటువంటి విశ్వాసపు బాటలో మరి ముఖ్యంగా ముందుకు వెళ్ళగలుగుతావు. First of all, how is it that so many, amen, can really fall away? It is by taking, amen, by not taking serious warnings for granted. You know, a lot of people are taking the word of God for granted, taking away what the Bible says that would happen in the last days. The book of Matthew chapter 24 and verse 4 says, and Jesus answered and said unto them, take heed that no man deceives you. In the book of Luke 8 and verse 18, it says, take heed how you hear. The Bible tells us also in Luke chapter 21, verse 34, but take heed to yourselves, lest your hearts be overwhelmed or weighed down and with carousing, drunkenness, and the cares of this life, that day come on you unexpectedly. My friend, there are many in the church today that are falling away because they have taken for granted the warnings. We must not take that. We must not take it for granted. We as ministers of the gospel, we must challenge our people to be awake, to be aware, to perceive that we're living in the last days, and we must be built up in the Lord and so close to God and his word for us not to be seduced by demonic spirits and be deceived in these last days. కనుకనే చివరి దినాల్లో మొట్టమొదటిసారిగా ఏమందంటే బైబిల్లో కొన్ని వచనాలు తీసుకొని ఇది బైబిల్లో చెప్పబడింది కదా అని కొన్ని అంశాలను మనం దాన్ని సొంతగా తీసేసుకొని దాన్ని అనుసరిస్తూ ఉంటాం. కనుక అందుకే మత్తయి సువార్త 24:4 ఈ విధంగా రాయబడింది, యేసు వారితో ఇట్లా ఎవడో మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు చూసుకొనుడి అన్నాడు. అదేవిధంగా లూకా సువార్త 8:18 కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకోనకూడదా. The Bible tells us that this word take heed, the Bible tells us that the word take heed means to look at, to behold, to beware, to perceive. There are many in the church today that don't even really recognize the Holy Spirit working in the church. Without noticing or even sensing the work of the Holy Spirit working in our lives and working in the church, how can we come under conviction? And the Bible tells us that we need to be looking. We need to be aware. So many times Jesus said, watch and pray, watch and pray. If we're not careful, we can enter into a place of carnality. We can be self-motivated and we can become natural-minded. And that can take us away from our perception
of what is happening all around us, talking about deception and the falling of the way. సో ఇక్కడ జాగ్రత్త పడడు అని దానికి అర్థం ఏంటంటే, జాగ్రత్త పడటం అంటే జాగ్రత్త వహించటం, తర్వాత ఏది సత్యమో ఏది అసత్యతో అని గ్రహించటం, చూసుకోవటం, చేయిపోయే పనులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని దీని అర్థం ఇస్తూ ఉన్నది. రెండో విషయం గమనించినట్లయితే, రెండోది కృతజ్ఞత మరియు కృతజ్ఞతలను హృదయంతో వ్యక్తపరచకపోవడం, అంటే దేవుడు చేసిన మేలును బట్టి Secondly, it would be very easy to fall away by not expressing one's gratefulness and thankfulness with heart and action. The Bible tells us all through the Bible, Old Testament and New Testament, about the importance of giving God thanks and giving God glory, of giving God honor. When we don't do so, we become self-motivated. We begin to think that we're doing things within our own self. But as you stay connected to God, giving him thanks, giving him praise, giving him glory for what he is doing through you and in you, amen, we are connected greater to God. The Bible tells us in Romans chapter 1, verse 20, for since the creation of the world, his invisible attributes are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse, because although they knew God, now listen to this, although they knew God, they did not glorify him as God, nor were thankful. They didn't express their gratitude in action. They did not show their pure love to the Lord Jesus Christ. And what happened? They became futile in their thoughts, and their foolish hearts were darkened. Professing to be wise, they became fools. And then this happened, and they changed the glory of the incorruptible God into the image of like corruptible man and birds and four-footed animals and creeping things. Therefore, God also gave them up to uncleanness in the lust of their hearts, to dishonor their bodies amongst themselves. And I think you're understanding what I'm talking about here, to dishonor their bodies amongst themselves, who knowing the righteous judgment of God, that those who practice such things are deserving of death, not only do the same, but also approve of those who practice them. రెండో విషయంగా మన సందేశంలో రెండో విషయం ఏంటంటే, మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకపోవటం. దాని అర్థం ఏంటంటే, అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించకపోవటం, లేకపోతే కృతజ్ఞత పూర్వకంగా మనం ప్రవర్తించకపోవటం. అందుకే రోమిలకు రాసిన పత్రిక 1:20 ఇరవై వచనం నుంచి 24 వచనం వరకు చదువుకుందాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచుచున్నవి గనుక వారు నిరుక్తులై ఉన్నారు. 21 వచనం, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, గాని తమ వాదములందు వృద్ధులయ్యేది, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యేది, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. Verse 24, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. My fellow pastors and Christians today, my heart is so very heavy of what I see today, because I see a people that is headed toward destruction today. Here in America, there are denominations that are ordaining people to marry, and our laws have changed also here in America, that same sex couples can be married.
And it goes on and on and on. We have preachers that are preaching this. We have preachers that are accepting this. We have a major denomination here in America, amen, that held up that flag, that progressive flag, the rainbow flag, and they said, we're going to start to be progressive. But my friend, what are they being more progressive toward? Amen. They are defecting from God's holy word. They are falling away. Amen. They're supposed to be saving souls, not taking souls into eternal hell. And even one of the major denominations, or even the Catholic Church, they have said, have blessed the union between man and man and women and women. And in no way should we be ugly toward these people. In no way should we treat these people harmfully or rudely. But my friend, we should not accept what they are living. They are living in bondage. They are living in sin. And we must take a stand, but we must do it in love. We must do it in wisdom. But we must take a stand in these last days, or we will be a part of that falling away. ఈరోజులో చూసుకున్నట్లయితే పరిచర్యలో సంఘాల్లో అనేక మరి శాఖలలో జరుగుతుంది ఏంటంటే, మరి ఆడ అంటే మగవాళ్ళకు మగవాళ్ళకి పెళ్లి చేయటం, ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి పెళ్లి చేయటం, లేకపోతే ఈ ట్రాన్స్జెండర్ని ఎంకరేజ్ చేయటం, అన్ని సంఘాలు ఇప్పుడు క్యాథలిక్ సంఘాల్లో కూడా వాళ్ళని కూడా సంఘాలు మరి చేస్తూ దేవుని వాక్యం దేన్నైతే వ్యతిరేకిస్తుందో దానంతటిని కూడా వాళ్ళు వ్యతిరేకించకుండా అది తప్పని తెలిసి కూడా మనుషుల్ని సంతోషపరచాలనే ఉద్దేశంతో ఇటువంటి దేవునికి సంబంధించిన కార్యాలన్నింటినీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా మరి అశుద్ధ కార్యాలు కలుపుతూ దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే దేవునికి దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా అనుసరించిన వారుగా ఉంటున్నాం. ఆ తర్వాత సేవ అనే పేరుతో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించే వారిగా ఉన్నాం. Another way that many are falling by the way in these last days is by falling out of love with God. You know, I have noticed it in the church how sometimes people really don't love to go to the house of God like they should. David even said, I was glad when they said to me, let us go to the house of God. I mean, people used to love the presence of God. They used to love the moving of the power of the Holy Ghost. But now so many pleasures have taken over in their life, and they have fallen out of love for God. They still have a form of religion in their heart, but they're loving the world more than they're loving God. Revelations chapter 2 and 1 tells us about how one of the angels went to the church at Ephesus, and he says, right, in verse 4, it says, nevertheless, I have this against you, that you have left your first love. కానీ మీరు మూడోదిగా చూసుకున్నట్లయితే దేవుని పట్ల ప్రేమని కోల్పోవటం, అంటే దేవుని సేవ పట్ల కానీ దేవుని దగ్గర నుంచి దేవుని ఇది ప్రేమించాలనే అవి ఆ మనసును కోల్పోయి ఏదో యాంత్రికంగా కొనసాగుతూ ఉంటారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఈ వచనాన్ని చదువుకుందాం. I want to challenge each and every one of you pastors to keep God first. రెండో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఆయన అదృశ్య లక్షణములు అనగా I want to challenge each and one of you pastors. Amen. It says, amen, first love. What does that first really mean? It means the foremost. Amen. It means in time, place, order, or importance. Amen. Before anything else. Amen. It means the beginning. It means to put God first, to love God first. How can you love the world and how can you be part of the great falling away if you're truly in a deep love of God? And I want to challenge you. Maybe you have a certain level of love, but maybe you need more. I hear a lot of sinners that say, well, I love the Lord. But Jesus said, if you love me, you'll keep the commandments. I believe that the love should be expressed in these last days. Amen. We need to keep God first. కనుక నేను దేవుని సేవకుల్లారా మీ అందరు కూడా ఈ సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాను. అదేంటంటే మీ జీవితంలో ఏం జరిగినా దేవునికి ప్రథమ స్థానం వేయండి. మొదటి స్థానం అంటే దాని అర్థం ఏంటంటే ప్రాముఖ్యత, ప్రారంభంలోనే దేవుని తలుచుకోవటం, లేకపోతే ఉత్తమమైనది దేవునికి ఇవ్వటం.
లేకపోతే ప్రతి విషయంలో ప్రాధాన్యత ఆయనకి ఇవ్వటం అని. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మీ మొదటి ప్రేమని విడిచిపెట్టకూడదు దేవుని పట్ల, దేవుని సేవ పట్ల. దాన్ని విడిచిపెట్టి ఇంకేదేదో దేని పట్లనో మీరు చూపించకూడదు. కనుక నేను దేవునికి ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇస్తావో అప్పుడు నీ విశ్వాసం నేను కోల్పోవు, విశ్వాసం నుంచి పడిపోయే అవకాశం లేదు. Following verse 4 is verse 5 that says, remember therefore from where you have fallen, repent and do your first works, or else I will come to you quickly and remove your lampstand from its place. And where there is a problem, amen, across the world is the problem where people are not repenting. People are not having a change of heart, a change of mind. They're just changing from one spirit to another spirit. They're changing from the word of God to a word that they make up in these last days. Amen. It says, remember from where you have fallen. Amen. If you don't believe that you have sinned, you're not going to repent. For the Bible says here in that word fallen, it means to drop away. You got to know where you have dropped away. It means to be driven out of one's course. Amen. To lose something, to become something that has become insignificant. Amen. And God cannot be insignificant to our life. We must love him with all of our heart. We must love him with all of our soul. We must love him with all of our strength. And if we're not careful, we can let deception come in and there will be a great fall. But the Bible says in verse 7, he who has an ear, let him hear what the Spirit would say unto the church. My friend, there are many ears that are dull and they're not hearing what God is saying to them. They're not hearing what the word of God is trying to teach them, in what ways trying to deliver their soul and keep them from this falling away. Their ears have become dull, but you must keep your ears open to the Spirit of God. And we must pray that there is a Holy Ghost revival in these last days to Amen. Open up those ears, to repent of their sins, to turn from their sin, and begin to serve Jesus all the way. ప్రకటన గ్రంథం మరి మొదటి రెండో అధ్యాయము నాలుగో వచనం ఈ విధంగా రాయబడింది. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఐదో వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేదును. కనుకనే సంఘం గురించి నేను మాట్లాడుతూ నువ్వు పడిపోయిన స్థితిని ఎక్కడ పడిపోయావో అది గుర్తుంచుకో అన్నావు. పడిపోవటం అంటే దాని అర్థం ఏంటంటే ఒక 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 గురిలో నుండి తప్పిపోవటం, లేకపోతే ఆయన మీద దేవుని యొక్క శక్తి ప్రభావం చూపించకపోవటం. కనుక నేను అంటూ ఉన్నాడు గుర్తుంచుకోండి, అది ఎక్కడ పడిపోయావో అక్కడ మరి ఏ స్థితిలో ఉండి పడిపోయావో దాన్ని గుర్తుంచుకోమని చెబుతూ ఉన్నాడు. కనుక నేను మొదటి ఆ ప్రేమని మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని అనుసరించే వారిగా ఉండాలి. Fourthly, tonight, amen, there are those who have fallen away by becoming lukewarm and seduced by demonic spirit. I heard the other day that someone said that only 42% of the church here in America really are guided by the Holy Spirit, have the presence of the Holy Spirit working in their lives or the church. And that means that many can be deceived in the last days if they're not walking in the Spirit. The Bible says, if you walk in the Spirit, you shall not fulfill the lust of the flesh. So by not walking in the Spirit, many are seduced in these last days. 1 Timothy chapter 4, starting with verse 1, it says, now the Spirit expressly says that in the latter times, some will depart from the faith, giving heed to the deceiving spirits and doctrines of demons. Amen. And so there's a warning here. And so if you're not in touch with the Holy Spirit, you can be deceived by a demonic spirit. And I see pastors being deceived. I see denominational leaders being deceived. But you don't have to be deceived if you stay on your knees, if you pray, if you seek the face of God, and if you stay in the Word of God. Amen. The Word will be your map guide that will give you the victory, and you can become more than a conqueror. నాలుగోది చూసినట్లయితే మరి
అంటే ఒక నులివెచ్చగా మారిపోవడం, నులివెచ్చగా మారిపోయి ఈలోక సంబంధమైన దురాత్మల చేత మోసగించబడి ఆ సేవలో ఉద్రేకత లేకపోతే సేవలో ఒక నడిపింపు లేకుండా మారిపోవటం. అమెరికా దేశంలో చూసుకున్నట్లయితే 100కి 40 సంఘాలు మాత్రమే మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే సంఘాలుగా ఉన్నాయి. మిగిలిన అన్నివి కూడా మరి ఒక మోస్తరు అయినటువంటి అంటే అటు వేడిగా కాకుండా ఇటు చల్లగా కాకుండా నులివెచ్చని స్థితిలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. The word depart in this scripture that we just read means to remove. It means to instigate a revolt. Amen. And there was a lady in a great denominational meeting here in the United States that held up the Holy Bible that we preach. Amen. That is unadulterated. Amen. Without error. And she said, we need another Bible. We don't need this. We need another Bible. Well, they got another Bible. But my friend, if you change it, amen, if you preach another gospel, the Bible says if you hear somebody preach another gospel, don't listen to them. Don't be persuaded by it. Don't be deceived by it. Now, the next verse says, speaking lies in hypocrisy, having their conscience seared with a hot iron. That means they have no more feeling. We have got to stick to our guns, pastors. అందుకే మొదటి తిమోతి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అన్నాడు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలయందును వారు మోసపరచెదరు అంటున్నాడు. కనుకనే చివరి దినాల్లో దేవుని యొక్క శక్తి లేకుండానే సేవను జరిగించే వారిగా ఉంటున్నారు. కనుకనే చివరి దినాల్లో దేవుని సేవకులుగా ఆత్మపూర్ణులై దేవుని వైపు చూస్తూ మొదటి ప్రేమలో కొనసాగాల్సిన ఆవశ్యకత ఉన్నది. 5. Amen. There are many that will fall away by gradually, amen, losing what should be genuine in their life as a Christian. There are many that do not have the perfect gift of God in their life anymore. Many has deceived. Some have just a form of religion. And the Apostle Paul spoke to young Timothy and a pastor of a church. And it says in 2 Timothy 1:5, when I call to remembrance the genuine faith, amen. That genuine means undissembled. Amen. It is sincere. It's without hypocrisy. It's something that is pure. And we must stick to the pure word of God if we're going to have a pure heart, if we're going to stand before the Lord one day and Him say, welcome, thy faithful servant, enter into the joys of the Lord. It continues to say that is in you, which first dwelt in your grandmother Lois and in your mother Eunice, and I'm persuaded it's in you also. We must keep the genuine faith of God. Amen. కనుకనే తిమోతికి రాస్తూ పౌలు అంటే 5వ విషయం మన సందేశంలో 5వ పాయింట్ ఏంటంటే, మరి క్రైస్తవునిగా మీ జీవితంలో నిజమైనదిగా ఉండవలసిన వాటినన్నింటినీ క్రమంగా కోల్పోవటం. అంటే ఒక క్రైస్తవునిగా, క్రైస్తవ నాయకునిగా, ఒక సంఘ కాపరిగా ఉండాల్సినటువంటి లక్షణాలన్నింటిని కూడా దినదినం కోల్పోవటం, అవన్నీ కూడా లేకుండా పోవటం. దాని అర్థమైన అందుకే తిమోతికి రాసిన 2వ మొదట అధ్యాయం 5వ వచనం విధంగా రాయబడింది, ఆ విశ్వాసం మొదట నీ అవ్వలోను అవ్వాయి అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించను, అది నీ అందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ అన్నాడు అంటే మీ తిమోతికి రాస్తూ సేవకుడు అయిన నీలో నిజమైన విశ్వాసాన్ని నేను చూస్తున్నాను అన్నాడు. ఆ విశ్వాసం నీలో మరి ఖచ్చితమైన విశ్వాసం ఉంది. అది ఎట్లా వచ్చిందంటే మీ అవ్వ ద్వారా లేకపోతే నీ తల్లి ద్వారా నీకు వచ్చింది ఆ విశ్వాసాన్ని నేను చూస్తున్నానంట. అందుకే ఈ రోజుల్లో అటువంటి జెన్యూన్ ఫెయిత్ లేకపోతే అటువంటి జెన్యూన్ విశ్వాసం అనేది లేకుండా పోతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. The next point within number five that I just read, only having a form will lead to deception and denial. You know, there are many churches that used to really have prayer meetings. There were churches that used to really believe in the holiness of God, but all of a sudden they got into a form
And they didn't want to hurt people's feelings a minute time. But I'm going to tell you what, there are a lot of people in hell that has even worse hurt feelings. And I think that some pastors will be held accountable for that. The Bible tells us in 2 Timothy 3:5, and having a form of godliness. It's a formation, but it's not the true formation of God. It's not the true Spirit of God moving and enlightening and opening up our eyes and convicting and calling us to greater things, having a form of godliness, but denying its power. From such people turn away. అంటే పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు ఇట్టి వారికి విమ్ముకుడవై ఉండుము అన్నాడు. అంటే ఆ రోజుల్లోనే పౌలు గారు సేవకుడైన తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది, నేను ఇందాక చెప్పినట్టుగా, మరి అమెరికా దేశంలోనే 100 సంఘాల్లో మరి కేవలం 40 సంఘాలు మాత్రమే దేవుని ఆత్మ చేత నడిపించబడే సంఘాలుగా ఉన్నవి. మిగిలినవన్నీ కూడా అవి పైకి భక్తి గల వారు గలవారి వలే ఉండి ఆ శక్తిని ఆశ్రయించక తమ సొంత ఉద్దేశంతో తమ సొంత ఆలోచనలతో సంఘాన్ని నడిపించే వారిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. For the sake of time, I'm going to go through the next sub-points a little bit more quicker. But my next point is point 6, really. So how do we avoid the evil trap of falling? As I said, I have seen great ministers fall and hit with a great thud. So how can we protect ourselves? How can you protect your family, your congregations? How can you do it? Stay in the Word. Listen to the Holy Spirit of God. Amen. The first sub-point in this is understand how to keep yourself built up. The devil always takes advantage of a church that is weak and without the strength of God, and where they haven't heard from God. They're not dependent on God. We need to keep ourselves built up. The book of Jude, chapter 1 and verse 20 says this, but you, beloved, building yourselves up. The devil is always trying to tear you down, trying to cause doubt to come into you, to try to weaken your faith, and trying to take away from your anointing. But you must build yourselves up on your most holy faith. And it says praying in the Holy Spirit. Amen. We're talking about praying in your prayer language, in the Holy Spirit, in an unknown tongue. It's good to pray in English, but it's also good to pray in the Holy Spirit, building up your inner spirit. Amen. It says, keep yourselves in the love of God. There it is again. Keep yourselves in the love of God, looking for the mercy of our Lord Jesus Christ unto eternal life. And on some have compassion, making a distinction, but others saved with fear, pulling them out of the fire, hating even the garment defiled by the flesh. And that word hate really means to despise it. Amen. Now to him that is able to keep you from stumbling, did you hear that? Other people may make a lot of excuses, but God's word has given you a clear direction and how to achieve the victory, to keep the victory and keep the faith. He is able to keep you from stumbling and to present you faultless before the presence of the glory with exceedingly joy. ఆ తర్వాత ఆరో విషయం ఏంటంటే, పడిపోకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి. సో సేవకులుగా పడిపోకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ యూదా పత్రికలో 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది, 20వ వచనం నుంచి. ప్రియులారా, మీరు విశ్వసించు ప్రతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. 22వ వచనం, సందేహింపబడు వారి మీద కనికరము చూపిడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. 24వ వచనం, కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుని వైపు మీరు చూడండి అంటూ ఉన్నాడు.
Besides building up your inner spiritual man, you need to develop deep roots. I know people that sprouted and grew so quickly, but they didn't really develop really good roots that when the winds came, when the storms came, they toppled right over. The book of Mark chapter 4, verse 16 says something about this. It says, these likewise are the ones sown on stony ground, talking about the seed of God that is sown on stony ground, who when they hear the word, they immediately receive it with gladness, and they have no root in themselves, and so endure only for a time. Amen. God wants you to endure for all eternity. And therefore, you're going to have to build yourself up. You're going to have to stay in the love of God. You're going to have to keep reading the word of God. Verse 17 says, and they have no root in themselves, and so endure for just a time. Afterward, when tribulation or persecution arises, for the word's sake, immediately they stumble. And the word stumble means to entrap, to trip up. Amen. To entice to sin, to apostatize, to displeasure. And that's what the devil has on his agenda. And that's why he wants to serve you and your church. But because of the word of God that you know, and because of the word of God that you profess and you establish in your heart, amen, you're going to, amen, make it to where you cannot fall. ఆ తర్వాత కనుకనే ఇక్కడ ఈ మార్క్ సువార్త 4వ అధ్యాయంలో అంటున్నాడు, అటువల్నే రాతి నేలను విత్తబడి సో పడిపోకుండా ఉండటం కోసం ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక చెట్టు గాలివాన తుఫాను వచ్చినప్పుడు పడిపోకుండా ఉండాలి అంటే దాని యొక్క వేర్లు ఎంత పటిష్టంగా ఉంటే ఆ చెట్టు అంత పటిష్టంగా గాలివాన తుఫాన్లో నిలుస్తుంది. అదేవిధంగా అందుకే మార్క్ సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి విధంగా రాయబడింది, అటువల్నే రాతి నేలన విత్తబడిన వారెవరు అనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయనను హింసయనను కలగగానే వారు అభ్యంతర పడుదురు. కనుకనే ఎటువంటి ఆ యొక్క శోధంలో పడిపోకుండా ఉండాలి అంటే ముందుగా పునాది లేకపోతే ఆ వేర్లు, విశ్వాసపు వేర్లు పటిష్టం చేసుకోవాలి. అప్పుడు నువ్వు విశ్వాసంలో పడిపోకుండా The next thing that we need to do in our subpoint is that we need to continue to walk in the light. When Moses came off the mountain one time, he had a veil that he had to put over his face because his face had shone so great and it scared the people. We as a church need to take the veil off in these last days, and we need to let the light of Jesus Christ shine to show us what the inspiration of Scripture truly means and how it works in our lives. We need to shine on the lost and bring conviction to their lives. 1 Thessalonians 5:4 says, but you, brethren, are not in darkness so that this day should overtake you as a thief. Did you hear me? Amen. Yeah. God doesn't intend for the church to be overtaken or deceived in the last days. He says, you are sons of light and you are sons of the day. You're not of the night nor of darkness. Therefore, let us not sleep as others do, but let us watch and be sober. కనుకనే చివరి విషయంగా అంటున్నాడు, ఎప్పుడైతే కనుకనే మన యొక్క విశ్వాసములో పరిశుద్ధాత్మలో కొనసాగే వారమై ఉంటారు. అందుకే మొదటి తెలుసులోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు, సహోదరులారా, ఆ దినము దొంగవలనే మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులము కాక యుందుము అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో వెలుగు సంబంధిగా కొనసాగుతూ ఉంటావో అప్పుడు శోధన వచ్చినప్పుడు పడిపోకుండా సేవలో కొనసాగే అవకాశం ఉన్నది. Next, we need to guard our mind and our thoughts. Remember, usually actions, amen, start with a thought. The Bible says to cast down every vain imagination, anything to exalt itself against the knowledge of God. And they're coming through your television set. They're coming through the airwaves. There's many deceptive things that is trying to entice you back
into sin. In 2 Corinthians 11:3, it says, but I fear lest somehow, as the serpent deceived Eve by his craftiness, so your minds may be corrupted from the simplicity that is in Christ. For if he who comes preaches another Jesus, whom we have not preached, or if you receive a different spirit which you have not received, or a different gospel which you have not accepted, you may well put up with it. And when you put up with it, you may be seduced with it. So we need to be careful and guard our mind and our thoughts. చివరిగా అంటున్నాడు, మీ మనసులను తలంపులను కాచుకునుడి అని. సో మీ విశ్వాసంలో కొనసాగటం కోసం ముందు అది పడిపోవటం కోసం ఒక ఆలోచన, మన ఆలోచనను కాపాడుకునే వారిగా ఉండాలి. ఆలోచన మొదటిసారిగా నీ హృదయంలోకి వచ్చి అది వేరు తన్నినప్పుడు నీ విశ్వాసంలో పడిపోవటానికి ఆస్కారం చూపిస్తుంది. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:3 ఈ విధంగా రాయబడింది, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత్వము నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఏది అనగా, వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరియు మరొక సువార్త మీరు అంగీకరించినను మీరు వాని గురించి సహించుట యుక్తమే అంటున్నాడు. కనుకనే మీ మనసులను ఆలోచనలు కాచుకోవాలి. కారణం ఏంటంటే, ఒక ఆలోచన ద్వారా అవ్వని ఏ విధంగా అయితే మోసపరిచిందో సర్పము, మరి ప్రతి సేవకురాలికి కూడా మొదటగా మనం ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అనేది యోచించుకోవాలి. కనుకనే మీ మనసులను కాచుకొనుడి, అప్పుడు మీ విశ్వాసంలో పడిపోకుండా ముందుకి కొనసాగే వారిగా ఉంటారు. As I said before in the first part of the message, to stay thankful is to stay connected to God. To stay connected is to stay connected to God. And one man once said, a preacher, a good man of the word, he said this. He said, if you only prayed for 10 minutes, 8 out of 10 minutes ought to be giving God praise, ought to be giving God thanks for what he has already done, what he did through the night when you were sleeping, how faithful he was to you. And you know what? That's so very true. So many people enter into prayer with just asking instead of praising and stuff. I receive more from God, amen, by being thankful. And by being thankful, I'm being connected to God. And as I'm connected to God, the Lord builds me up. The Lord blesses me spiritually. Amen. And he helps to keep me from falling. The book of Ephesians 5:20 says, giving thanks always for all things to God, the Father, and in the name of our Lord Jesus Christ. చివరిగా నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞత చెల్లించే వారమై ఉండాలి. ఆయన చేసిన ప్రతి మేలుని కృతజ్ఞత చెల్లించాలి. ఉదాహరణకి మీరు 10 నిమిషాలు ప్రార్థనలు గడిపినట్లయితే, ఆ 10 నిమిషాల్లో 8 నిమిషాలు ఆయనకి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. 8 నిమిషాలు కూడా ఆయన గురించి ఆయన్ని నామాన్ని స్తుతించేవారుగా, ఆయన యొక్క కార్యాలను ఘనపరిచేవారుగా ఉండాలి అని సెలవిస్తుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 ఈ విధంగా రాయబడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి అని. Next, we need to conduct a full examination of ourselves. And you know, there are times, like David said, he said, Lord, try the reins of my heart. And there were times that he didn't trust his feelings about himself. And he asked God to touch him with his holiness and with his conviction if anything was found in him. And too many times we preachers get built up with pride and envy, and we're misled. And if we're not careful, we can be part of that great fall. But we need to conduct a full examination of ourselves. 2 Corinthians 13:5 says, examine yourselves as to whether you are in the faith. Test yourselves. Do not you know yourselves that Jesus Christ is in you? ఎవరికి వారు పరీక్షించుకొని చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది.
అంటే ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావా లేదా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అందుకే రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా అంటున్నాడు. The next point is this, that we must test everything, every spirit, every prophecy, every person through the scriptures of Almighty God. We're living in a day where the Bible says in the last days that the Antichrist will do great and mighty miracles and many will be deceived. And so miracles is not always a sign that someone is holy and someone is really preaching the truth. We must test everything, try every spirit that comes our way. We need to really be careful in these last days. When the Apostle Paul went to the Bereans to preach to them, they were very careful of what they received. And it says in Acts chapter 17 and verse 10, then the brethren immediately sent Paul and Silas away by night to Berea. And when they arrived, they went into the synagogue of the Jews. These were more fair-minded than those in Thessalonica, in that they received the word with all readiness, but they searched the scriptures daily to find out whether these things were so. Therefore, many of them believed, and also not a few of the Greeks, prominent women as well as men. They checked it out. They tested everything. I don't care how big a person may draw a crowd, great speaking words, he's never above God. Remember, amen, we will be judged by every word that proceedeth out of the mouth of God. So be careful and always test. చివరిగా, మీరు ప్రతి విషయాన్ని పరీక్షించే వారిగా ఉండాలి. ప్రతి దాన్ని కూడా పరీక్షించాలి. ఈ యొక్క ప్రవచనం సరైందా, ఈ యొక్క మాటలు సరైందా, ఈ ప్రార్థన సరైందా, లేకపోతే ఇది నేను వింటున్నది సరైందా అని ప్రతిదీ పరీక్షించి దాన్ని విశ్వసించాలి. కానీ ఊరిక వినంగలోనే విశ్వసించకూడదు. అందుకే అపొస్తల కార్యం 17వ అధ్యాయంలో 10వ వచనం నుంచి విధంగా రాయబడింది, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరియాకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించరి. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటేను గనులయ్యుండ్రి. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించచ్చు వచ్చరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులను చాలా మంది విశ్వసించరి. కాబట్టి బెరియా సంఘంలో ఏ విధంగా అయితే ప్రతి బోధని, ప్రతి ప్రవచనాన్ని, ప్రతి మాటని వాక్యానుసారంగా ఉందో లేదో మరి పరీక్షించిన విధంగా సేవకులైన మీరు అనుదినం మరి మీరు చేస్తున్న పని, మీకు మరి మీరు వింటున్న సంగతులన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయా లేవో అని పరీక్షించే వారిగా ఉండాలి. అప్పుడే మీ విశ్వాసంలో పడిపోకుండా ముందుకు కొనసాగగలుగుతారు. In closing tonight, my final words are this: be careful in how you build and what you build upon. If you're not careful, men and women of God, you can build on your own personality. You can build upon your own education. You can build upon a lot of things, but Jesus must always be the chief cornerstone. The Bible says we build upon the prophets and the apostles and so forth, and so we're building. The Bible tells us about a man who built, amen, his house on a rock, and the winds came, and his house did not fall, but it stood. But the Bible also says there was a person who built his house upon sand, and when the storm came, the winds came, the floods came, there was a great fall. There's no so great a great fall like the fall of a pastor. Amen. A fall of a pastor that people have put confidence in, a fall of a pastor or his people also that believed that, where people believed that they were living the faith, that they could trust in them. The Bible says the fall was great. We've got to make sure to take the fall out of the picture.
And we have got to build ourselves up, and we've got to prepare in these last days. We just can't be reactionary after we fall or after we miss what God has tried to tell us. Amen. We have got to be prepared. And I hope that this message has prepared you and your congregations, amen, to be strong, to be powerful, amen, that will have an enduring spirit. There will be those who will fall by the way for those who have cut corners in their church. And there will be a great fall, but yours will stand forever. God bless you tonight. Chivariga, chivari matallo, ayyagarlu, ammagaru, gamaninchandi. మీరు దేన్ని కడుతూ ఉన్నారు, ఎలా కడుతూ ఉన్నారు, దేని మీద కడుతూ ఉన్నారు అనేది ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మీ పరిచర్యని కానీ, మీ విశ్వాసాన్ని కానీ, మీరు చేస్తున్న పనులు కానీ దేని మీద కడుతూ ఉన్నారు, దేనికోసం కడుతున్నారు, ఎలా కడుతున్నారు, ఇది మీరు పరీక్షించుకున్నట్లయితే అప్పుడు మీరు కట్టిన, మీరు చేసినటువంటి ఆ పరిచర్య లేకపోతే అభివృద్ధి చేసినటువంటి ఆ సంఘం మరి కొనసాగుతుందా లేదా అని ఆధారపడి ఉంటుంది. అందుకే మనం లోక సువార్త 6వ అధ్యాయంలో చదువుతాం, ఒక వ్యక్తి ఇసుక మీద కట్టాడు, అది త్వరగా కట్టాడు, గాలివాన తుఫాన్ వచ్చినప్పుడు అది కూలిపోయింది. ఇంకొక వ్యక్తి తన ఇల్లుని బండ మీద కట్టాడు, అది గాలివాన తుఫాన్ వచ్చినప్పటికి కూడా స్థిరంగా నిలబడింది. కాబట్టి సేవకులారా, ఈ పరిచర్యని దేని మీద కడుతున్నారు, ఏ విధంగా కడుతున్నారు ఒకసారి గమనించుకొని ప్రభు మీద మొదటి ప్రేమని కోల్పోకుండా నువ్వు మొదటగా దేవుణ్ణి అంగీకరించినప్పుడు, సేవకు వచ్చినప్పుడు ఎటువంటి ఆ కమిట్మెంట్, ఎటువంటి నిర్ణయం నీకుందో దాని మీదే కొనసాగుతూ, ఇంక దేనికన్నా అన్నిటికన్నా కూడా ప్రథమ ప్రాధాన్యత దేవునికి ఇస్తూ, ఆయన వైపు చూస్తూ, ప్రతి అడుగు పరీక్షించుకుంటూ నువ్వు ముందుకు కొనసాగినప్పుడు, అప్పుడు నీ జీవితంలో, నీ విశ్వాసంలో, నీ పరిచర్యలో ఎట్టి పరిస్థితుల్లో పడిపోకుండా కొనసాగే సేవకుడిగా, సేవకురాలుగా ఉంటామని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ వై డోంట్ యు ప్రే ఫర్ us? Pray for us. Dear God Almighty, we thank you for your example while you were here on this earth. Yes. And everything, God, that you left us with, God, to be an overcomer in this world that we live in. Lord, I remember as you prayed into your heavenly Father about your disciples and what they would go through. And you said, Lord, I don't pray that you will take them out of the world, but that, Lord, that they will not give in to this world system and be dominated and be corrupted by the pleasures and all the things that the world has. You prayed a prayer that God would keep them. Oh, and I ask you, Lord, to keep these fellow Christians, Lord, that are listening today. Lord, I pray that you will keep them by your saving grace. I pray that you will keep them by the mighty power of the Holy Spirit. I pray that while others are changing and while some are falling by the way, that, Lord, that they will stay strong and stay, Lord, genuine, Lord, according to the word of God, that, Lord, that they are not going to change, but they're going to be steadfast, unmovable, always abounding in the Lord. Be with them through whatever persecution or whatever they may face. Help them to stand for you. In Jesus' name we pray. Amen. 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 Praise the Lord. Thank you so much, Pastor. Thank you so much for the powerful word. Thank you so much once again. అయ్యగారు వందనాలు. మనం ముగింపు ప్రార్థన చేసుకోబోయే ముందు ఐ వుడ్ రిక్వెస్ట్ 2 people టు ప్రే, దెన్ నక్కా జయరాజ్ గారు విల్ డూ ది క్లోజింగ్ ప్రేయర్. సో ఇద్దరు ప్రేరేపించబడిన వారు, మరి పాస్టర్ గారు చెప్పిన విధంగా మరి 100 సంఘాల్లో 40 సంఘాలు మాత్రమే దేవుని ఆత్మని కలిగి ఆత్మానుసారంగా జరిగిస్తూ ఉన్నారంట. మిగిలిన 60 సంఘాలు కూడా ఎలా ఉన్నారు అంటే, వాళ్ళందరూ కూడా తమ సొంత శక్తితో, సొంత ఆలోచనతో, సొంత మరి అంటే లూక్ వామ్గా అంటే నులివెచ్చని స్థితి కలిగి సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. కనుకనే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరగడం లేదు. కాబట్టి అటువంటి స్థితి మారాలని, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని శక్తి కలిగిన సేవకులుగా మారాలని
మరి ఇద్దరు ప్రేరేపించబడిన వారు ఇద్దరు ప్రార్థన చేయండి. ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థన నక్క జయరాజ్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు ఈ ఉదయకాల సమయమున వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మీ కృపచేతనైనా గడిచిన దినములను కాపాడి తండ్రి, ఉదయకాల సమయమున మరొకసారి మీ పాద సన్నిధిలో శక్తిగల సేవకుల మా తండ్రి, మీ వాక్యమును విని వాక్యానుసారంగా జీవించుటకు శక్తి కలిగిన అయినా మీ పరిచర్య చేయుటకు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మీ దాచిన ద్వారా మీరు సంతోషించిన ప్రతి మాటకై వందనాలు అయ్యా. 100 సంఘాలు భూమిపైన ఉంటాం మా తండ్రి, కేవలం 40 సంఘాలు మాత్రమే వాక్యానుసారంగా జీవిస్తూ పరిచర్య చేస్తున్నారని, మిగిలిన 60 సంఘాలు ప్రభువా మీ సన్నిధికి వ్యతిరేకంగా నులివెచ్చగా ఉన్నాయని మేము వింటాం మా తండ్రి. అట్లా కాకుండా ప్రభువా, ఇది మొదలుకొని 100% సంఘాలు నాయనా నిలువెచ్చగా శక్తి కలిగిన సంఘాలుగా, మీ యొక్క వాక్యాన్ని ప్రభావితం చేసే సంఘాలుగా, మీ కొరకు సాక్షులుగా జీవించే సేవకులుగా మేముండే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు నాయనా, ప్రతి వారం మేము వాక్యం విన్నప్పుడు నాయనా, ఒకవేళ ఆ లిస్ట్ లో మేమున్నామేమో అని పరీక్షించుకొని సరిచేసుకొని వాక్యానుసారముగా ముందుకు వెళ్లే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయనా, సార్లు మాత్రండి మేము పాల్గొన్నా పాల్గొనకున్నా ఎంతో వ్యయ ప్రయాసలో కోర్చి ధనాన్ని సమయాన్ని వెచ్చించి ప్రభువా ఈ జూమ్ మీటింగ్ క్రమం తప్పక నడిపిస్తున్న ప్రియులు నాయన పెద్దల గౌరవనీయులు డాక్టర్ నక్క సాల్మన్ రాజు గారిని బట్టి వందనాలు. వారిని మమ్మల్ని అంతటిని వారి కుటుంబాన్ని మీరు దీవించమని, ఈ పరిచయం ద్వారా కేవలం నాయన మీ నామానికి మహిమ, సంఘాలకు దీవెన దయచేయమని, శక్తి కలిగిన సేవకులుగా నిలువచే కాకుండా బలము కలిగి నమ్మకమైన సేవ చేసే కృప చూపమని ఏసునామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మహాగణుడ, ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా పరిశుద్ధుడా, మీ పాదాలకు నాయనా వేలాది వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకించి నాయన ఈ మమ్మీ జూమ్ మీటింగ్ ద్వారా అనేక మాటలు ప్రభు, అనేక లేఖనాలు సత్యమైన అయా మర్మాలు మాకు తెలియపరుస్తున్న గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మేము ఈ స్థితిలో ఉండటానికి నాయన కేవలం మీ కృప, మీ దయ, మీ ప్రేమ తప్ప నాయనా మేము ఎలాంటి వారమో మీకు బాగు తెలుస్తున్నాయని అందుని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి ఈ నాయన వివేకాల మీద ఆశలు చక్కని వర్తమానంతో మమ్మల్ని హెచ్చరిక చేసావయ్యా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా బ్రతుకులు, మా జీవితంలో, మా పరిచర్య కాల పరిమితులు అన్నింటిలో ప్రభు మీరు కృప చూస్తుందో ఇంతకాలం మమ్మల్ని కాపాడి కొందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఆయన నిజంగా నాయన తిరిగి నాయన మేము ఎక్కడైతే పడిపోయామో తిరిగి ఆ స్థితిలో మరి మేము తిరిగి ఉండటానికి కావలసిన ఆత్మ మనసుతో మమ్మల్ని నింపండి, ఆత్మశక్తితో నింపండి, ఆత్మ బలముతో నింపండి, ఆత్మ పూనులుగా సిద్ధపాటు కలిగి మీ పరిచయంలో ముందుకు సాగటానికి కృప చూపమని ప్రార్థిస్తా ఉన్నాం. నాయన మీ దాసుడు చెప్పిన వర్తమానాలను మీరు దీవించండి. నాయన మీ దాసుని రాబోయే దినంగా గొప్ప పరి అయా పరిచయంలో వాడుకోవటానికి మీరు కృప చూపండి. నాయన ఈ మమ్మీ వ్యవస్థాపకులు నాయన అయా సల్మాన్ అదే గారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. నాయన మా కొరకు ఎంతో ప్రయాసపడి పరిచయనైనా ప్రపంచం అంతటా సువార్తను ప్రకటించడానికి ఆయా నడుము కంకణం కట్టుకొని ముందుకు సాగుతుండగా ఆత్మ అభిషేకంతో నింపండి, మీ దాసుని పరిచయాన్ని దీవించండి, కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. అనేక ఆత్మల రక్షణ భారము కలిగి పని కొనసాగుతుండగా ప్రభువా మీ మేలుతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ బలముతో అయా మీరు ఎత్తిపట్టమని ప్రార్థిస్తున్నాను తను. మీ స్తోత్రాలు ఈ పరిచయను అంతటిని విస్తరింపచేయండి, ఆశీర్వాదకరంగా మార్చండి దేవా. మీ స్తోత్రాలు నాయన, తిరిగి మా సంఘాలను మేము మా కుటుంబాలను సరిచేసుకోవడానికి మీ దాసుని ప్రతి వారము నాయన ఆయా మాసంలో శనివారం ప్రత్యేక ఉదయకాల ధ్యానములో ఇలా మమ్మల్ని హెచ్చరిక చేయడానికి మీరు చూపిన ప్రేమకై మీకు వందనాలు. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క దైవ సేవకుని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి నాయన. మీరు అక్కడ పరింత వరకు నమ్మకమైన పనివారుగా నాయన, నిజమైన పనివారుగా, సత్యవాక్యం సరిగా ఉపదేశించే బిడ్డలుగా మమ్మల్ని ఎత్తిపట్టి దీవించమని అయ్యా, ఈ పరిచయం ఎంతట్లో మీరుండి వాడబడటానికి మీరు కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన శక్తి మహిమ కలిగిన నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. చివరి ఆశీర్వాదం నక్క జయరాజు గారు ఇస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు. ఈ దినమున ప్రభువైన ఆరాధనలు నీ సన్నిధించావు, అలాగే ప్రభు నీ దాసుల యొక్క ముఖాంతరం నుండి మీరు మాట్లాడి ప్రతి దైవ సేవకులు కూడా బలపరిచే మాటలు మీరు వినిపించిన విధానంగా నేను స్తోత్రములు చెల్లిస్తున్నాను. భూమి మీద అనేకమైన సంఘాలు ఉన్నాయి ప్రభు. దేవుడు నన్ను పిలిచాడు,
దేవుని సేవకు వచ్చానని చెప్పిన ఆయన అయా అనేకమైన శ్రమలు శోధనలు కలిగినప్పుడు వెనుతట్టు తిరిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కనుక ఈ భూమి మీద ప్రభా, నీ సేవకు ఆయన పిలువబడిన వారు నీ చిత్తాన్ని నెరవేరుస్తూ కృతజ్ఞత కలిగిన ఆయన నీ నామాన్ని స్తుతించే బిడ్డలు మీరు వాడుకుని అంటున్నావు కదా, ప్రతి ఒక్కరూ సేవకు వచ్చినప్పుడే జాగ్రత్త పడమని మాట్లాడుతున్నావు తండ్రి. స్తోత్రములు. ఏది నాయన మంచిదో ఏది చెడ్డదో అది గ్రహించవలసిన అవసరత నాయన ప్రతి సేవకుడికి ఉన్నదని వాక్యం సెలవిస్తోంది. నిదాసులతో మీరు మాట్లాడి ఉన్నారు. నిజమే, ఒక సేవకుడు పడకోకుండా ఉండాలంటే, ఒక సేవకుడు చెడుకోకుండా ఉండాలంటే వాక్యము ప్రతి దినము ధ్యానించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతి దినము ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన ఆ సేవకుడు గాని నాయన సంఘము కానీ పడిపోయినటువంటి స్థితిలో ఉండదని వాక్యం సెలవిస్తున్నది. సార్వత్రిక సంఘంలో ఎత్తబడే సంఘములో ఉంటారని మాట్లాడుతున్నాం. నిజమే నాయన, భూమి మీద అనేకమైన సంఘాలు నాయన సొంత నిర్ణయాలతో, నాయన సేవకులు సొంత నిర్ణయాలతో వారు నాయన వారి ఆలోచన బట్టి సంఘాలు నడిపిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మతో నాయన నీ వాక్కుతో నడిపించినటువంటి సంఘాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఏదేమైనా భూమి మీద ప్రభా తీర్పు తీర్చడానికి మేము సరిపోవు. కానీ నీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మేము విని మా సంఘాలను సరిచేసుకునే వారుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. రోషము కలిగి ఆయన ప్రతి శనివారం తండ్రి ఈ యొక్క నన్ను మమ్మినిస్ట్రీ ఇంటర్నేషనల్ ఈ యొక్క వర్షిప్ నడిపిస్తూ నిన్న మనకు అనుపరుస్తున్నారు. నీ దాసులను ఆయన ఫ్రీడమ్ చర్చిని కూడా నడిపిస్తూ అమెరికా దేశంలో అనేకమైనటువంటి ఆయన ప్రజలను ఆయన అయా నడిపించడానికి బాప్తిజం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మీరే వేల వేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాంటి సేవకులను అనేక మందిని తయారు చేసి నీ కృపలో వదిలింప చేయమని ప్రార్థిస్తున్నాం దేవ. జూమ్ మీటింగ్ లో పాలు పొందిన ప్రతి దైవీ సేవకుల యొక్క సంఘాలను మీరు కట్టండి, వారి అవసరతను మీరు తీర్చండి, బలమైన సాధనగా మీరు వాడుకోమని మహిమ పొందుకోమని దైవజన నాయన ఇదిగో తండ్రి సాల్మన్ రాజు గారికి ఈ దాసులు ఈ దినమున ప్రభు వర్తమానం అందించిన దైవజనుడికి ఆదరణ, ఆరోగ్యం, ఆయుష్, వారి పరిచర్యను మీరు ఆశీర్వదించి బలమైన సాధనలుగా మీరు వాడుకోమని మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడుగుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యున్న సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు మనకును మన కుటుంబాలకును మన సంఘాలకు తోడయుండి ఆశీర్వదించును గాక. Amen, amen. May God bless you and keep you safe and secure till we meet.